డాక్టర్ గారు పురుషాంగం కృషించిపోవడానికి హస్త ప్రయోగమే కారణమా? పురుషాంగం కృషించబడసరికి ఏ మాత్రం కారణం కదండి, ఎలా కృషించిపోతుందండి. ఇప్పుడు పురుషాంగం కృషించిపోయినట్లయితే వాళ్ళు రోజుకి 3 సార్లు 4 సార్లు సెక్స్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు, 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు కూడా పాల్గొనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు అంగం అయిపోవాలి. అదంతా ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ కాపం చేశాడు గెందు పెరగ తోటకూరలాగా అయిపోవాల్సిందేగా, అవుతుందా? అవద్దు కదా. అంచేత హస్తప్రయోగైనా సెక్స్ రెండు ఒకటే, నో డిఫరెన్స్. వాడు చేతితో జరిగే ఒరిపిడి, ఇంకోటేమో యోని లోపల ఒరిపిడి, ఏదేంటి ఏమి అవ్వదు. అంచేత హస్తప్రయోగం వల్ల అంగం కృషించడం అనేది జరగదు.